సోషల్ మీడియాలో సమస్యలపై పెట్టుకునే పోస్టులు శృతి మించి కులాలకు అంటుకోవడంపై యాదవ కుల సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో గతం నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని వినియోగించుకున్న ఇరు పార్టీలు పలుమార్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్న పరిస్థితిని చూశామని, నేడు యాదవుల్ని తిడుతూ వచ్చి పోస్టులపై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్ర యాదవ సంఘం అధ్యక్షుడు గురయ్య కాశీపుగ డిఎస్పీ శివరామరెడ్డికి వినతి పత్రం అందజేశారు. పలాసా నియోజకవర్గంలో యాదవ కులం పైన సోషల్ మీడియా వేదికగా దుర్భాషలాడిన ఎస్ఎంటీ వింగ్స్ అనే ఒక ఫేక్ అకౌంట్ కి శిక్షించాలని గత 10 రోజులుగా మా కుల పెద్దలు ప్రతి ఒక్కరు ముందుకొచ్చి పోరాటం చేయడం జరుగుతుంది. దాన్ని పట్టించుకోలేదని ఈ రోజు రాష్ట్ర స్థాయి నాయకులు కూడాను, ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న కుల పెద్దలు కూడాను ఈ రోజు వస్తే వాళ్ళకి నిర్బంధించారు. ఏంటి దౌర్భాగ్యం, మా కులాన్ని ఎందుకు ఇంత విధంగా కించపరుస్తున్నారు, అణగదొక్కుతున్నారు? మా కులాన్ని సోషల్ మీడియా వేదికగా ఇన్ని దుర్భాషలు ఆడుతున్నా, ఇంతవరకు ఎవరైతే ఫేక్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారో ఇంతవరకు వారికి అరెస్ట్ చేయలేదు. మేము కోరింది ఏంటి, మా కులాన్ని కించపరిచారు, ఆ ఎస్ఎంటీ వింగ్స్ అనే వాడిన వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తిని శిక్షించండి. ఇదే కదా మేము కోరుకున్నాం. ఎక్కడైనా రాష్ట్ర రాకాలు చేశామా, ధర్నాలు చేశామా, షాపులు ఏమైనా తగలబెట్టామా, లేకపోతే పెద్ద పెద్ద ర్యాలీలు ఏమైనా చేశామా? దాన్ని ప్రభుత్వం వారు గుర్తించాలి. భారతదేశంలోనే అత్యధిక జనాభా ఉన్న కులం మా కులం. ఇదే నియోజకవర్గంలో 35,000 పైబడి ఉన్న కులం మా కులం. ఏ రోజు ఎమ్మెల్యే సీట్లు అడగలేదు, పెద్ద పెద్ద కోరికలు మేమేమీ కోరలేదు. మా కులాన్ని తిట్టారు, మా కులాన్ని దుర్భాషలాడారు, వారి పైన చర్య తీసుకోండి అంటే ఇంత దుర్మార్గమా? దయచేసి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం, కులం ఎవరిదైనా కులం, మా కులం తిట్టారని మేము ఈ రోజు బయటకు వచ్చాం. మా కులాన్ని అణగదొక్కే విధంగా ఇంకే కులమైనా సరే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. మా కులం అనగానే ఎందుకో ఇచ్చిన చూపు. దయచేసి ఈ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా సోదరులకు మేము కోరుకునేది ఒకటే, ఈ నియోజక పెద్దలకు కోరుకునేది ఒకటే, ఎస్ఎంటీ వింగ్స్ ఎవరిది, ఎవరు వాడారు, ఎవరు ఆ వేక్ అకౌంట్ ద్వారా మా కులాన్ని కించపరిచారు, వాళ్ళపైన ఖచ్చితంగా తక్షణమే చర్య తీసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర స్థాయి కుల పెద్ద గురవయ్య యాదవ్ గారు వస్తే ఆయనకి నిర్బంధించి, ఆయనకి ఒక సెక్యూరిటీ ఇచ్చి పోలీస్ స్టేషన్ లో ఉంచి విన్నపం తీసుకొని వెంటనే ఆయనకి పంపించేశారు. ఆయన ఏం చేశారు, మా కులాన్ని కించపరిచారు, మేము వస్తున్నాం మీకు సపోర్ట్ గా ఉంటామన్నారు, ఆయనకి కూడా రానియకుండా చేశారు. ఇది మేమేమి రాజకీయం చేయట్లేదే, అది ఏ పార్టీ అయినప్పటికీ ఆయనకి శిక్షించండి అని అడుగుతున్నాం. దయచేసి ఆయనకి శిక్షించే అంతవరకు మా పోరాటం ఆగదు, మా పోరాటం ఆగదు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా పెద్దల సహాయ సహకారాలతో మేము మాత్రం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేయాలి, ఇది మా డిమాండ్. థ్యాంక్ యూ.